వార్తల్లోని ముఖ్యాంశాలు. మారెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శామిపూర్ రాజుగారు మరియు గుద్దులపూర్ కార్పొరేటర్లు. మేడ్చల్ జిల్లా బాచ్పల్లి మండలం నిజాంపేట గ్రామంలో ఉండే మారెడ్డి శ్రీనివాస రెడ్డి సివిల్ సప్లై చైర్మన్ అయినందున వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎమ్మెల్సీ షమీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ కార్పొరేట్ మంత్రి సత్యనారాయణ, జగన్, బాచ్పల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ ఆగం పాండు సలీం, నిజాంపేట వార్డ్ మెంబర్ మంజునాథ్, అభిషేక్ రెడ్డి, జగన్ యాదవ్, రాజేశ్వరి చౌదరి, లతా రాము, కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా నాగరాజ్ యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ టీఆర్ఎస్ యువ నాయకులు ధనరాజ్ యాదవ్, బౌరంపేట శ్రీనివాస్ రెడ్డి, హరిప్రసాద్ తదితరులు పాల్గొని మారెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కుత్బుల్లాపూర్ గ్రామర్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు. కుత్బుల్లాపూర్ సూరారం ఎంబీ గ్రామర్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా ఏర్పాటు చేసినట్టు డైరెక్టర్ సిదిజ మరియు ప్రిన్సిపల్ లావణ్య గారు తెలిపారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారం రాజీవ్ గృహకల్ప 60 గజాల బ్లాక్ 26-27లో సమస్యలు తిష్టవేశాయి. రోడ్డు డ్రైనేజీలతో ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. పందులు దోమలు సర్వవిహారం చేస్తున్నాయని, మేము అనారోగ్య పాలవుతున్నామని అధికారులకు నాయకులకు సమస్యలు విన్నపించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు. అదే చెప్పండి, అదే మాట ఒక్కసారి చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడరు, ఉన్నాడు ప్రతి ఒక్కరు మాట్లాడాలి. టీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే ఎలా ఉంటుంది బిల్డింగ్ అన్నట్టుంది, చాలా డేంజర్ అది, చాలా ఇదిగా ఉంది. అది బిల్డింగ్ నెంబర్ 27 అండి, చూడండి అసలు ఇట్లా ఏ విధంగా ప్రాబ్లం ఉందండి. దోమలు పందులు అన్ని పక్క పక్కనే ఉన్నాయి చూడండి, అటు పందులు ఉన్నాయి, ఇటు మేము ఉన్నాము. సరే మరి ఈ ప్రాబ్లం ఎవరికైనా చెప్పారా మీరు ఇంతవరకు? ఇంతవరకంటే ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ చేసాము, పట్టించుకోవట్లేదు. 2 ఇయర్స్ చాలా ప్రాబ్లం అవుతుంది, ట్యాంక్ కూడా నిండిపోయి బయటకు వస్తే మొత్తం వరలి బయటకే వస్తుంది, అది కూడా పట్టించుకునేటో లేరు. ఈ రోడ్డు సగం వరకే పూర్తయింది, మిగతాది అంతేనా? ఈ రోడ్డు ఎప్పటి నుంచి చేస్తారు ఇక్కడ? ఈ రోడ్డు 2 ఇయర్స్ నుంచి మళ్ళీ రోడ్డు స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయలేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇది వేసుకోవడం 6 మంత్ అవుతుంది, ఇక్కడ వరకు వేసి ఆపేశారు. ఈ రచ్చకి, రావిడికి, బురదకి ఆ దోమలతో చచ్చిపోతున్నారు. ఎవరు వచ్చినా పట్టించుకోలేదు, సగం వరకు వేసిండ్రు, ఇక్కడ నుంచి వేయలేదు. ఈ వాటర్ సైడ్ కూడా పట్టించుకోరు ఎవరున్నా గానీ. మరి మా పిల్లలతో జ్వరాలతో సర్దిలతో దవాఖానలకి ఎన్ని మస్తు పైసలు అవుతున్నాయి, అయినా కానీ మాకు పట్టించుకుని ఇళ్లలో ఉండి లేక చూసుకుంటున్నాము, తింటున్నామో లేదో. ఈ జ్వరాలతో ఇన్ని పైసలు అవుతున్నాయి మాకు, ఈ రొచ్చు రావిడుతు ఇక్కడ వరకు వేసిండ్రు, ఇక్కడ నుంచి ఇంకా వేయలేదు. ఇప్పుడు వేస్తాము, ఇప్పుడెప్పుడు ఎప్పుడు వేస్తాము అని అంటున్నారు. రోడ్లలో వస్తున్నారు, మాకు కాదు, మా సంబంధం మాకు కాదు అంటున్నారు. మీకు వాళ్ళని అడిగితే వాళ్ళ సంబంధం కాదంటున్నారు. ఎవరికి సంబంధమో ఎవరికి ఉందో లేదో మాకైతే తెలియదు. మేము వచ్చిన వాళ్ళందరినీ అడుగుతాము,
అడిగితే మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అంటే మరి ఎవరికి సంబంధం ఇది? ఎవరు వేసేవాళ్ళు ఎవరు? మరి గట్టిగా ఎవరైనా చెప్తున్నా పలానా మనిషి కాడికి వెళ్ళాలంటే ఆ మనిషి కూడా మాకు కాదు, ఇప్పుడు వాళ్ళకి కాడికి వెళ్ళమంటారు, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళమంటారు. లేడీస్ తిరిగి తిరిగి హ్యాష్టాగ్ వచ్చింది, పిల్లలతో జరాలతో చచ్చిపోతున్నాం, ఇక్కడే పందులు ఉచ్చబడి ఇక్కడే పిల్లలు వేయటం. ఎంత మందికి ఎన్ని సార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఎలక్షన్ ముందు అయితే మాకు అట్లా అట్లా అంటారు, ఆపేశారు. ఇంకా అదిగో వేస్తున్నాం ఇదిగో వేస్తున్నాం అంటున్నారు, కానీ చిన్నపిల్లలు నడవడానికి ముసలోళ్ళు నడవడానికి అసలు ఎన్ని సార్లు ఎన్ని యాక్సిడెంట్ అయినాయో, ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా రోడ్ వేసి, సగం రోడ్ వేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అంటే ఎలక్షన్ కి ముందే సార్ ఆపేసారు. అప్పటి నుంచి ఎలక్షన్ కి ముందే వేసారు, ఇంకా ఎలక్షన్ వస్తున్నాయి అనగానే 7 తారీఖు ముందు ఆపేసారు. దీని గురించి కంప్లైంట్ ఇచ్చారు ఎవరికన్నా? వచ్చి మేము కొలుచుకున్నాము, వేస్తున్నాము, మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. స్టార్ట్ చేయలేదు, పిల్లలు అందరు పడిపోయారండి చూడండి, పిల్లలు బండి మీద నుంచి పడిపోయింది. చాలా యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి ఇక్కడ, ఆ బుడదలో పడిపోతున్నారు, ఆ బుడదలోకి పందులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, దాని వల్ల మాకు అన్ని పట్టుకునేది సహకరించి ఈ చేసే చూడండి, మంచి పని చేయండి. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నారు, ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన కూకట్పల్లి పోలీసులు. జయదీర్గుట్ట బాలనగర్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ మూసాపేట్ పల్ కాలనీలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాగినార్ కాలనీలో రొటీన్ వెహికల్ చేజింగ్ చేస్తుండగా బాలాజీనగర్కు చెందిన పాటిల్ సందీప్, శివశంకర్ గౌడ్ పాత నేరస్తులు వచ్చి ద్విచక్ర వాహనాల గురించి ఆరా తీయగా 15 లక్షల విలువైన 8 రాయల్ ఎన్ఫీల్డ్, 3 పల్సర్ బైకులు దొంగిలించినట్టుగా తెలిపారు. గతంలో ఎస్ఆర్ నగర్ మరియు కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులున్నాయని, పరారీలో ఉన్న మరో 2 దొంగలు ఉన్నట్టు కుకట్పల్లి ఏసీపీ నేడు నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి కుకట్పల్లి, బాలనగర్, జగదీర్గుట్ట, సనత్నగర్, జీడిమెట్ల, కేపీహెచ్బి అంటే హత్నూరు ఈ ఏరియాలో మొత్తము 8 బుల్లెట్ మోటార్ సైకిళ్లు, 3 పల్సర్ మోటార్ సైకిళ్లు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. వారి ఒప్పుదల మేరకు మేము అన్ని వెహికల్స్ కూడా మేము రికవర్ చేసినాము. ఈ పాటిల్ సందీప్ గతంలో కూడా మన కూకట్పల్లి నుంచి 2 సార్లు, సంజీవరెడ్డినగర్ నుంచి 1 మోటార్ సైకిల్ దొంగతనం కేసులనే జైలుకు పోయి వచ్చినాడు. దీనికి సంబంధించి ఇంకా 2 నేరస్తులు మనకు పట్టుబడేది ఉంది. వారు దీపక్ అని చెప్పేసి వివేకానంద నగర్లో ఉంటాడు, తర్వాత విజయ్ అని చెప్పేసి నేటివ్ ఆఫ్ ఖమ్మము, అతను కూడా పాత నేరస్తుడు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసేందుకు టీములు నియమించడం జరిగింది. ఈ మోటార్ సైకిల్ రికవరీలు కేసు ఛేదనలో బాగా కష్టపడ్డటువంటి మన ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, ఎస్ఐ మాణిక్యము, వారి కానిస్టేబుల్ పరమేశ్వరు, నవీన్, గణపతి, కబీరు, ఎల్లస్వామి, అరుణు వీరందరూ కూడా చాలా కష్టపడి దాదాపు 15 లక్షల రూపాయల వర్త్ గల మోటార్ సైకిళ్లని రికవర్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా తగిన రివార్డు గురించి గౌరవ కమిషనర్ గారికి సిఫారసు చేయబడుతుంది. లేదు, వారు బుల్లెట్ అంటే అది ఈజీగా ముడిపోతాయనా లేదంటే ఎక్కువ రేట్ వస్తాయని చెప్పేసి తీసుకుంటున్నారు, కానీ వారు డిస్పోజల్ చేయడంలో సక్సెస్ కాలేకపోయినారు. అడుగుతున్నారు వాళ్ళని, వీళ్ళని ఎంక్వైరీ చేసుకుంటున్నారు, కొంటారా కొంటారా అని చెప్పేసి. వివిధ వాళ్ళకు ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఇంకో 2 వీళ్ళు ఉన్నారు కదా, వారు వారి ఇళ్ళ దగ్గర అక్కడక్కడ పెట్టుకుని వెయిటింగ్ ఫర్ ది, ఎందుకంటే చాలా షార్ట్ టర్మ్ లో చేసినారు ఈ దొంగతనాలన్నీ కూడా. నవంబర్ నుంచి స్టార్ట్ చేసినారు, నవంబర్ డిసెంబర్ 2 నెలలు చేసినారు కాబట్టి వాళ్ళకు వెయిట్ చేస్తున్న ఆపర్చునిటీ గురించి. ఎక్కువగా అంటే ఎటువంటి ప్లేసెస్ లో చోరీలకు పాల్పడుతుంటారు? ఈ ఎక్కడైతే అన్అటెండెడ్ గా ఉంది, కొద్దిగా షేడీగా కొద్దిగా కనబడకుండా ఉన్నది, తర్వాత అపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న ప్రాంతాలలో వీళ్ళు ఎక్కువ నిఘా పెడుతుండ్రు. మోటార్ సైకిళ్ళు చాలా వరకు ఈ ఏరియాలోనే చేస్తారు. ఇక్కడ
కుత్బుల్లాపూర్ మండలం సూరార గ్రామంలోని దీపాస్టినిసి టాయ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్టు స్కూల్ ప్రిన్సిపల్ దీపా గారు తెలిపారు. వెరీ హ్యాపీ దట్ ఆల్ ద పేరెంట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ అండ్ దట్ థ్యాంక్స్ టు మై టీచర్స్ ఆల్సో ఫర్ కోఆపరేటింగ్ అలాట్ అండ్ థ్యాంక్స్ టు ద పేరెంట్స్ ఫర్ టేకిన్ ద టైం బెస్ట్ టైం తీసుకుని అందరూ సెలబ్రేట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారంలోని మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత లోపం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం 60 గజాల్లో మిషన్ భగీరథ పనుల నాణ్యత లోపంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ నుంచి లీకేజ్ ఏర్పడడం వల్ల నీరు అంతా 60 గజాల బ్లాక్ 22-23 ముందు నిలిచి మురికిగా మారడం, నడవడానికి కూడా దారి లేకుండా దోమలు పందులు వీర వ్యవహారం చేస్తున్నాయి. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదని, మా ఆరోగ్యాలతో చెలగాటలు ఆడుతున్నారని, ఇప్పటికైనా ఆ మురికి నీటిని తొలగించి వ్యాధుల నుండి మమ్మల్ని రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నాన్ స్టాప్ వస్తున్నాం. డ్రైనేజ్ లేదు.
కొత్తపురం తిరిగినాం, ఆటలు కట్టుకొని ఆయన కూడా మంచిగా చేయలేడు మాకు. మోరీల గురించి పోయినాము, ఆయన వారం రోజుల్లో వస్తున్నాను, అది కూడా రాలేడు. అన్ని దిక్కులే తిరుగుతున్నాం, ఎవరు మంచిగా చేస్తలేరు. మేము పుట్టే మురికిలు ఉన్నాం పిల్లలతోని. ఇది ఎవరు ఎవరు చేస్తారు? పందులు ఇదంతా గలీజు అవుతుంది మాకు, దోమలకు గలీజు రోగాలతో ఇదవుతున్నాం మేము. అంటే ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ నుంచి లీక్ అవుతున్నాయి. మోరీలు వస్తున్నా మాకు వస్తున్నాం అంటే ఎవరు వస్తలేరు, చేస్తలేరు. మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసారమ్మా? ఇప్పుడు పది మాట పోయిన సంవత్సరం నుంచి వెళ్తున్నాం మేము. పది సార్లు ఎమ్మెల్యే పట్టించుకోవాలి, పూర్తి అయిపోద్ది అంటాడు. అవదు, డ్రైనేజ్ లేదు మాకు. ఇక్కడ లోకల్ నాయకులు ఎవరైనా కార్పొరేటర్ దగ్గర కూడా వెళ్ళారా? రాజేంద్ర దగ్గరికి పదకొండు గంటలకి వచ్చి చూస్తాను అంటాడు. రాజేందర్ రాజేందర్ అదే అంటాడు ఆయన. అసలు ఇది చూడలేదు ఎంత ఘోరం ఇది. పిల్లలతో అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంక్ కట్టించి సుఖమంది సుఖమంది పందులు చచ్చిపోతున్నాయి. పోతున్నా మీరందరూ కూడా మరి కానీ అంత చూడాలి ఏం చేస్తారో. కొట్టుకాడికి వెళ్ళాను, అక్కడ ఉన్నారు. బి సుశీల్ రావు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే చాలా చిన్న గుంతు ఉండేది. మా వాటర్ వర్క్ అయితే డ్రైనేజ్ కనెక్షన్ లేనంత వరకు మా చిన్న చిన్న గుంతలు తీసుకుని మెయింటైన్ చేసుకునేటోళ్ళం. అయితే డ్రైనేజ్ గురించి అంకుల్ వాళ్ళు చాలా సార్లు తిరిగారు, ఎమ్మెల్యే దగ్గర కూడా చాలా సార్లు వెళ్ళారు. కాకపోతే ఇమేజ్ ఏంటంటే మెయిన్ పై అది మెయిన్ ట్యాంక్ ఉంది కదా, దాని లైన్ ఏంటంటే లీకేజ్ స్టార్ట్ అయింది. అది ఓవర్ఫ్లో ఏంటంటే నాన్ స్టాప్గా లీక్ అవుతూనే ఉంటుంది. వాటర్ పైకి వెళ్ళినప్పుడు లీక్ అయితే ఉంటుంది, నీళ్ళు స్టాక్ ఉన్నప్పుడు లీక్ అయిన ఉండదు. అది నాన్ స్టాప్గా లీక్ అవ్వడం వల్ల ఇది ఇంత దాకా వచ్చింది. ఇప్పటి వరకు ఎంతమంది కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరెవరు కంప్లైంట్ చేశారు? ఇది ఎమ్మెల్యే దగ్గరకు అంకుల్ వాళ్ళు చాలా సార్లు వెళ్ళారు, నేను కూడా చాలా సార్లు వెళ్ళించున్నాను. ఆయన కార్పొరేటర్ దగ్గర కూడా అంకుల్ వాళ్ళు వెళ్ళారు. బట్ వాళ్ళంతా ఏం చెప్తారంటే వస్తున్నాము, వన్ వీక్లో వస్తున్నాం అంటే మళ్ళీ వన్ వీక్లో ఇంకోసారి వెళ్తారు. ఆ రోజు అపాయింట్మెంట్ దొరకదు, ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు అంటారు, వీళ్ళు బిజీగా ఉన్నారు. కాకపోతే అది లీక్ అయితేనే ఉంటుంది. దాని జస్ట్ దానికి ఇంత ప్రాబ్లం లేదు అంకుల్, జస్ట్ దాని ప్యాచ్ లేపిస్తే సరిపోతుంది. అది ఇప్పుడు వరకు ఎవరు పట్టించుకోరు. ఇది మాత్రం నిండుతున్నాడు చూస్తూనే ఉంటాడు వాచ్మెన్, ఒకసారి కూడా కంప్లైంట్ చేయడు. ఇలా నిండిపోతున్నా ఉంది, దోమలు పెరుగుతూనే ఉండి, ఇక పిల్లలు అయితే ఇంత తోలు ఉన్నారు. ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఒక్కరు పట్టించుకునేటోళ్ళు, మరి మీరే దాని గురించి ఏదో చేయాలి. బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమానికి చంద్రబాబు గారు కృషి చేస్తారని తెలిపిన ఎమ్మెల్సీ గాలి సరస్వమ్మ గారు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలోని ఏకాంబర కుప్పం 2021 వార్డులో జన్మభూమి మా ఊరు గ్రామ సభల్లో ప్రజల సంక్షేమాలు లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ గారు పేర్కొన్నారు. ఏకాంబరం కుప్పంలో మంగళవారం జరిగిన జన్మభూమి సభలో నగర పురపాలక సంఘంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని తెలుగుదేశం మాజీ కార్యదర్శి డాక్టర్ కొండూరు అశోక్రాజు గారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక సంక్షేమ పథకాలు అందించుచున్నారు. ఏకాంబరం కుప్పంలో తాగునీటి సమస్య తెలుసుకుని ప్రజలు విన్నవించుకున్న స్పందించి ఆయన అత్యవసర ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్టు డాక్టర్ కొండూరు అశోక్రాజు గారు తెలిపారు. కొత్తగా వచ్చిన 79 పెన్షన్ అర్హులకు అందజేసి వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రన్న కానుకగా పాకా రాజుగారు అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నీటి కోసం రోడ్డును పడ్డ మహిళలు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన నగర మున్సిపల్ అధికారులు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం నగర మున్సిపాలిటీకి చెందిన కుప్పం ఏకాంబరం 12వ వార్డు 5వ వార్డు మహిళలు తాగునీరు ఉప్పునీరు రాకుండా నానా ఇబ్బంది పడుతున్నామని, మా ప్రాంతంలో గత 1 సంవత్సరంగా బోర్డు నీరు కూడా రావట్లేదని, దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఏమాత్రం పట్టించుకోలేదని ఏరియా కౌన్సిలర్ కూడా ఇక్కడున్న సమస్య తెలియపరిచినా ఆయన దగ్గర నుండి ఎటువంటి స్పందన కనపడలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రోడ్డుపై బైఠాయించాలని తెలిపారు. ఏకాంబరం కుప్పం రైల్వే స్టేషన్ కళ్యాణ మండపం మెయిన్ రోడ్లో మహిళలు త్రాగునీరు ప్లాస్టిక్ బిందెలు ఉంచుకొని ఇరువైపులా ఒక వాహనం కూడా పోకుండా నడిరోడ్డు వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. అంతేకాకుండా నగర మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అక్కడ కూడా అధికారులను నిలదీసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బస్సులు లారీలు ఆటోలు లేకుండా ద్విచక్ర వాహనాలు కూడా పోకుండా అడ్డుకున్నారు. ఇకనైనా మా మున్సిపల్ అధికారులు ముద్ర నిండా విడినాడి వెంటనే చర్య తీసుకోవాలని స్థానిక మహిళలు కోరుతున్నారు.
సోమిరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర ముగింపు సభకు జనం రాలేదన్న సోమిరెడ్డి వ్యాఖ్యలు అనర్హతమని, 5 సార్లు ఓడిన సోమిరెడ్డి మంత్రి పదవి చేపట్టినందుకు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులు, ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టినందుకు సిగ్గుపడాలన్నారు. కోడిపందాల కేసులో టీడీపీ నేతలు జైలుకు వెళ్లే సమయం దగ్గరలో ఉందని రోజా అన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో జగన్కు ఘనంగా స్వాగతం. తిరుమల మెట్ల మార్గంలో కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్తున్న జగన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. స్టేట్ సాక్షితో న్యూస్ వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.